ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మా పార్టీ తప్పనిసరిగా రేపు దీక్షకి సంఘీభావం తెలియచేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక విధానం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, ముఖ్యంగా ప్రజలు సంఘటితంగా పనిచేస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆరు మాటారు కానీ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్న తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా సరే రాష్ట్రాన్ని బాగు చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని ఈరోజు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీలతో ఏదో మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళకి సహకారం చేయమను. వాళ్ళు చేసినా సరే మా సహకారం కావాలంటే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం, అందిస్తున్నాం. కాబట్టి రేపు దీక్షతో ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముందు ఎదురు దాడి మానమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజాస్వామ్య విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. పౌరుడికి ఉంటుంది, పార్టీకి ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో ఈ తప్పులు చేస్తున్నారు, ఇది మంచి విధానం కాదు, ఇది పునరాలోచించండి, దీని మీద ఈ రకంగా వెళ్తే రాష్ట్రానికి బాగుంటుంది, సమాజానికి బాగుంటుందని సలహా ఇస్తే వెంటనే ఎవరినో పెట్టి ఎదురుదాడి చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాలకి ఒక మంత్రి వచ్చి ఒంటి కాలు మీద నిలబడుతున్నాడు. విపరీతంగా, ఇష్టానుసారంగా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే మా నోరు ఉంది, మాకు అడ్డు అదుపు ఉండదు, కానీ మాకు ఒక సంస్కారం ఉంది, మేము సంస్కారంతో మాట్లాడతాం. కానీ సంస్కారం లేకుండా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద స్పందించమని చెప్తే కనీసం సమస్యని స్పందించకుండా సమస్యని పక్కదారి పెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మూడింది, పోయే కాలం దగ్గరకు వచ్చింది. అందుకే మేము కూడా అందరినీ కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ముఖ్యంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏదో ఒక సమస్య అయితే బాగుంది, రోజుకు ఒక సమస్య. నిన్నను తెలుగు భాష మీద పోరాటం చేస్తుంటే ఈరోజు ఇంకొక సమస్య వచ్చింది. అమరావతి నుంచి ఈరోజు సింగపూర్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రతి సమస్య మీద అందరం కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి పనిచేస్తాం. చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు కలవడం, మాట్లాడడం, చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. రేపు తప్పనిసరిగా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామన్నారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున తప్పనిసరిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. సమస్యల పట్ల కపట నిద్ర నటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపటం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు దీక్ష చేస్తున్నారు 12 గంటలు. ఆ దీక్షకు మద్దతు ఇవ్వమని కోరటం వరకు మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు గారు, నేను వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన్ని అర్థించడం జరిగింది, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని. తప్పకుండా మా పార్టీ మీకు మద్దతు తెలుపుతుంది. ఆ సమస్య పట్ల మాకు అవగాహన ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి మేము గమనిస్తూ ఉన్నాం. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. తప్పకుండా మద్దతు తెలుపుతామని చెప్పి ఆయన తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమస్యల పట్ల మీరు దృష్టి పెట్టండి. ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు చెల్లించటం లేదు, మీరు స్పందించటం లేదు,
మీరు దాని గురించి ఆలోచన లేదు. ఎంతమంది చనిపోతే మీరు ఆలోచన పెడతారు, స్పందిస్తారు, చెల్లిస్తారో చెప్పమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతోటి అష్ట కష్టాలు పడుతున్నారు, కనుక ఇసుక సరళీకృతం చేయండి. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉచిత ఇసుక సరఫరా చేసిందో ఆ రకంగా చేయండి. పట్టుదలకు పోకండి, పౌరుషాలకు పోకండి. ఇది ప్రజా సమస్య. ప్రజా సమస్య పట్ల మీరు కూడా అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగొచ్చి ప్రజాహితం కోరండి అని చెప్పి కూడా కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి కూడా సభాముఖంగా మీ అందరి సమక్షంలో ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం మద్దతు పలికినందుకు. థ్యాంక్ యూ. అందరితో మాట్లాడారు, చాలామంది సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. రేపు ఎవరెవరు వస్తారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. మొదటి విడతగా అయితే అందరితో సంప్రదించాం. సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, అదేవిధంగా బీజేపీ, అన్ని పార్టీలకి సంప్రదించడం జరిగింది. ఎవరెవరు వస్తారో, ఏ నాయకులు వస్తారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాం. కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలని అడిగాం, ఎక్సెప్ట్ వచ్చి అందరూ వచ్చి సంఘీభావం తెలియచేస్తూ ఉన్నారు. తెలుస్తుంది కదా రేపు కార్యక్రమంలో ఎవరెవరు వస్తారో తెలుసు. ప్రస్తుతానికైతే ప్రిలిమినరీగా అందరూ సానుకూలంగా సమస్య తీవ్రత గ్రహించారు. ఇవన్నీ ఎవరికి కావాలి? వారోత్సవాలు ఎవరికి అవసరం లేదు. నా ఇంటి ముందు ఇసుక నేను తీసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలి, అప్పు కల్పించాలి. ఎవరు దగ్గర ఉన్న ఇసుక వారు తీసుకోకుండా వీళ్ళు మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. నిన్న చెప్పాను, రేపు మొత్తం వివరాలన్నీ చెప్తాం. వాళ్ళు వారోత్సవాలు చేశారంటే మేమేదో దీక్ష చేస్తున్నాం కాబట్టి, ఇది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారు. యాక్షన్ చేసినా దాని ఉపయోగం ఏమి ఉండదు. ఎప్పుడైతే పాత విధానం మళ్ళీ తీసుకొస్తారో అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.